ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ట్వంటీ ట్వంటీ త్రీలో వాట్సాప్లో ఏమేమి అప్డేట్స్ వచ్చినాయి ఏమేమి ఫీచర్స్ వచ్చినాయి దానిలో మనకి ఏం ఉపయోగపడే ఫీచర్స్ వచ్చినాయి అవన్నీ చెక్ చేద్దాం ఈ వీడియోలో ఫీచర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసేది నేను కాదు మా తమ్ముడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు తెలిసే ఉంటాడు మీకు షార్ట్స్లో కనిపిస్తూ ఉంటాడు ఈరోజు లాంగ్ ఫార్మట్ వీడియోస్లో కూడా మీకు కనిపిస్తూ ఉంటాడు ఎక్కువ వీడియోస్ మీకు దగ్గర తీసుకురావాలి ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తీసుకురావాలి సో మొత్తం ఒక్కనే చేయడం కూడా కష్టమైపోతుంది కదా సో కొన్ని ఏదైనా యాప్ రిలేటెడ్ కానీ ఏదైనా రివ్యూస్లో హెల్ప్ చేయడం కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే సో కొన్ని అయితే మా తమ్ముడు అయితే వస్తాడు సో వాన్ని కూడా ఈరోజు నుంచి భరించండి ఇప్పుడైతే మీకు వాట్సాప్లో ఫీచర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చినవన్నీ సో అట్లా మీకు హెల్ప్ అయినవి యూజ్ అయిన ఫీచర్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు షేర్ చేయండి అండ్ వీడియో గురించి కూడా చెప్పండి వీడియో ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇంప్రూవ్ చేసుకుంటాడు వీడియోలో తప్పులు ఉంటాయి ఓకే రైలు அதுதான் ஹீரோ இன்ட்ரடக்ஷன் ట్వంటీ ట్వంటీ త్రీలో వాట్సాప్ చాలా ఫీచర్స్ ని తీసుకొచ్చింది వాటిలో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ వన్ డ్యూయల్ అకౌంట్స్ ఇది వరకు ఒక వాట్సాప్లో ఒక ఫోన్ నెంబర్తో మాత్రమే లాగిన్ అయ్యి మనం చేసుకునే వాళ్ళం మన సెకండ్ నెంబర్తో వాట్సాప్లో లాగిన్ అయి చాట్ చేసుకోవడానికి ఉండేది కాదు దానికోసం మనం థర్డ్ పార్టీ యాప్స్ పైన కానీ వాట్సాప్లోని ఇలాంటి యాప్స్ పైన డిపెండ్ అయ్యే వాళ్ళం కానీ ఇప్పుడు వాట్సాప్లోనే మన సెకండ్ నెంబర్ యాడ్ చేసుకునే ఫీచర్ అయితే వచ్చింది మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆరో సిమ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి మీ సెకండ్ నెంబర్ యాడ్ చేసుకుని మీ ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి మధ్య స్విచ్ అవుతూ వాట్సాప్ యూస్ చేయొచ్చు సెకండ్ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ జనరల్ గా మీరు బయటకు వెళ్తారు ఫోన్ పోయింది వాట్సాప్ లో ఇంపార్టెంట్ డేటా ఉండిపోయింది సో కొత్త సిమ్ తీసుకొని దాన్ని యాక్టివేట్ చేసి మళ్ళీ వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకుని మళ్ళీ మీ డేటా తీసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది సో దీనికోసం వాట్సాప్ కొత్త ఫీచర్ని అయితే తీసుకొచ్చింది మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి అకౌంట్ లోకి వెళ్తే ఇక్కడ ఇమెయిల్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మీ ఇమెయిల్ ఐడి ఎంటర్ చేసి వెరిఫికేషన్ చేసుకోండి ఫ్యూచర్ లో మీ ఫోన్ పోయి మీ సిమ్ పోయిన మీ ఇమెయిల్ అకౌంట్ ద్వారా వాట్సాప్ లో లాగిన్ అయ్యి మీ ఇంపార్టెంట్ డేటాని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇయర్ వాట్సాప్ మరొక కొత్త ఫీచర్ తీసుకొచ్చింది సీక్రెట్ గా చార్ట్ చేసుకున్న వాటిని లాక్ చేసుకోవడానికి ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చింది దానిపైన మేము ఒక షార్ట్ కూడా చేసాం ఆ షాట్ ఇక్కడ ప్లే చేస్తే ఒకసారి చెక్ చేయండి పెళ్ళ దగ్గర నుంచి ప్రైవసీ లేకుండా పోయింది ఏందా పెళ్ళి దగ్గర నుంచి మొహంలో సంతోషమే లేకుండా పోయింది స్టేషన్ లో మనం మన ఫొటోస్ దిగాం కదా అన్న ఆ ఫొటోస్ పంపించుకుంటానని చెప్పి తీసుకుంది నా ఫోన్ నా వాట్సాప్ చాట్ మొత్తం చెక్ చేసి మళ్ళీ నమ్మే తగా పెట్టుకుంది రోజు వాట్సాప్ లాక్ చేయలేదని వేసాను జస్ట్ ఫొటోస్ పంపించుకోవాలని చెప్పి అప్పుడు అన్లాక్ చేసి ఇచ్చాను ఇలాంటి ప్రాబ్లమ్స్ చెక్ పెట్టడానికి వాట్సాప్ ఒక అప్డేట్ ఇచ్చింది రోజు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి వాట్సాప్ అప్డేట్ చేసుకో వాట్సాప్ ఓపెన్ అనుకో ఏదైనా ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకో ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకుంటే మనకి చార్ట్ లాక్ అని కనిపిస్తుంది చూడవచ్చు డిజపేర్ మెసేజ్ నువ్వు లాక్ పెట్టేసుకోవచ్చు ఇలా నీ భారీ ఏ చార్ట్స్ చూడకూడదు అనుకుంటున్నావు అట్టి లాక్స్ పెట్టి చూశారు చూసారు కదా షార్ట్ ఇలా మనం సీక్రెట్ గా చార్ట్ చేస్తున్నప్పుడు పిల్లలు ఖచ్చితంగా మన మీద కన్నేసి చూస్తారు అనమాట ఆ లాక్ చార్ట్ లో ఇది సీక్రెట్ గా ఏం చార్ట్ చేస్తున్నారా అని చెప్పి అలాంటి వాళ్ళ కోసం వాట్సాప్ కనుకరించి ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చింది అదే సీక్రెట్ కోడ్ ఈ సీక్రెట్ కోడ్ ఎలా యూస్ చేయాలో ప్రసాదాన్ని మీకు చెప్తారు ఒకసారి వినండి లాకర్ చార్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత టాప్ లో త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా దాన్ని క్లిక్ చేసి చార్ట్ లాక్ సెట్టింగ్స్ ఉంది దీని మే ట్యాప్ చేయి ఇక్కడ హైడ్ లాకర్ చార్ట్స్ ఉంది కదా దీన్ని ఎనబుల్ చేసుకోవాలి క్రియేట్ సీక్రెట్ కోడ్ కింద కనిపిస్తుంది దీని మీద ట్యాప్ చేసి సీక్రెట్ కోడ్ ఏదైనా పెట్టుకోవచ్చు పాస్వర్డ్ పెట్టుకోవచ్చు లేదన్నా ఎమోజీ పెట్టుకోవచ్చు ఎమోజీ పెట్టామా నెక్స్ట్ అండ్ సీక్రెట్ కోడ్ మళ్ళీ ఎమోజీ ఏదైతే పెట్టామో అది ఎంటర్ చేయాలి ఇప్పుడు నీ లాక్డ్ చార్ట్స్ హోమ్ లో కనిపించవు చూడు సో లాక్డ్ చార్ట్స్ చార్ట్స్కి వెళ్ళాలంటే లోకి వెళ్ళి ఎమోజీ కొడితే లాక్డ్ చార్ట్స్ వస్తాయి ఇప్పుడే చూడాలి నెక్స్ట్ వన్ మీరు కనుక కొత్త ఫోన్ కొంటే పాత ఫోన్ లో ఉన్న వాట్సాప్ డేటాని కొత్త ఫోన్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే మీరు ఆండ్రాయిడ్ అయితే ఇదివరకు గూగుల్ డ్రైవ్ లో బ్యాకప్ చేసుకున్న డేటాని కొత్త ఫోన్ లోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఐఫోన్ అయితే ఐ నుంచి ఉన్న పాత డేటాని మీ కొత్త ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అలా కాకుండా ఇప్పుడు వాట్సాప్ లో కొత్త ఫీచర్ ఏంటంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి అక్కడ చార్ట్ అని కనిపిస్తుంటుంది దాని మీద క్లిక్ చేయాలి ఇక్కడ ట్రాన్స్ఫర్ చార్ట్ అని కనిపిస్తుంటుంది కదా దీని మీద క్లిక్ చేసి మీ పాత ఫోన్ లో నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ పాత ఫోన్ లో ఉన్న వాట్సాప్ డేటా మీ కొత్త ఫోన్కి ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది నెక్స్ట్ వన్ పిన్ మెసేజెస్ ఇంపార్టెంట్ మెసేజ్ మనకు కనపడాలి అంటే దాన్ని మనం పిన్ చేసుకోవచ్చు దానికోసం మీరు ఏదైతే పిన్ చేయాలనుకుంటున్నారు మెసేజ్ ని దానిపైన అండ్ హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు పైన త్రీ డాట్స్ వస్తాయి దాని మీద క్లిక్ చేసి మీరు ఈజీగా మీకు కావాల్సిన మెసేజ్ ని పిన్ చేసుకోవచ్చు మీరు పిన్ చేసుకున్న మెసేజ్ ఆ పైన కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వన్ ఇది వరకు మనం ఫొటోస్ గానీ వీడియోస్ గానీ పంపించుకునేటప్పుడు వ్యూ వన్స్ ఫీచర్ ని అనుబుల్ చేసి అవతల వ్యక్తికి పంపిస్తే ఆ ఇమేజ్ గానీ వీడియో గానీ ఒక్కసారి మాత్రమే చూసే ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు ఆ ఫీచర్ ని వాయిస్ మెసేజెస్ కూడా తీసుకొచ్చారు మీరు వాయిస్ మెసేజ్ చేసినప్పుడు పైన మీకు వ్యూ వన్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీరు ఈజీగా వాయిస్ మెసేజ్ ని పంపించుకోవచ్చు నెక్స్ట్ ఇది వరకు మీరు ఐఫోన్ లో డాక్యుమెంట్ ఫైల్స్ పంపించుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు వాట్సాప్ లో ఐఫోన్ యూజర్స్ కి కొత్త ఫీచర్ అయితే వచ్చింది సో ఇప్పుడు మీరు ప్లస్ మీద క్లిక్ చేసి డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు చూజ్ ఫోటో ఆర్ వీడియో ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా డాక్యుమెంట్ ఫైల్స్ అయితే పంపించుకోవచ్చు నెక్స్ట్ వన్ మనం హై క్వాలిటీ ఫోటోస్ గానీ వీడియోస్ గానీ పంపించుకోవాలంటే ఇది వరకు డాక్యుమెంట్ ఫైల్స్ లో పంపించుకునే వాళ్ళం నార్మల్ గా పంపిస్తే అవి కంప్రెస్ అయ్యి ఆ వీడియో క్వాలిటీ గానీ ఫోటో క్వాలిటీ గానీ అసలు బాగుండేది కాదు సో ఇప్పుడు వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్ తీసుకొచ్చింది ఇప్పుడు మీరు ఫోటో కానీ వీడియో కానీ పంపించుకునేటప్పుడు పైన హెచ్డి సింబల్ అని కనిపిస్తూ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీరు హై క్వాలిటీలో ఫోటో కానీ వీడియో కానీ పంపించుకోవచ్చు నెక్స్ట్ మాక్సిమం మల్టీప్లేయర్ గేమ్స్ కి డిస్కార్డ్ యూజ్ చేస్తూ ఉంటారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సో అలాంటి అవసరం లేకుండా వాట్సాప్ ఇప్పుడు కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చింది మీకు ఒక సింబల్ కనిపిస్తూ ఉంటుంది ఆ సింబల్ మీద క్లిక్ చేసి మీ గ్రూప్ లో ఉన్న పర్సన్స్ తో వాయిస్ షాట్ అయితే మీరు చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇప్పటిదాకా మనం వాయిస్ మెసేజెస్ అయితే పంపించుకున్నాం ఇప్పుడు వీడియో మెసేజెస్ కూడా ఇయర్ పంపించుకునే ఫీచర్ వాట్సాప్ తీసుకొచ్చింది కింద మీకు మైక్రోఫోన్ ఉంటుంది కదా దానిపైన క్లిక్ చేస్తే మీకు వీడియో సింబల్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి సిక్స్టీ సెకండ్స్ మీరు వీడియో క్లిప్ ని రికార్డ్ చేసుకుని ఎవరికైనా వీడియో మెసేజెస్ అయితే పంపించుకోవచ్చు ఇవి ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో వాట్సాప్ తెచ్చిన కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా ఫీచర్స్ తీసుకొచ్చింది అదే ఒక రీటర్ ఎడిటర్ ఉండం చూసింది అంటే ఇంకా నన్ను నానే నన్ను నానే